ఖమ్మంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. ఇందిరానగర్లోని ప్రభుత్వ పాఠశాలలో 50 లక్షల రూపాయలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అభివృద్ది పనుల పురోగతి, సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాల కోసం అని చెప్పి సీసీ రోడ్లు మరియు డ్రైన్లకి డిఎంఎఫ్టి నిధుల నుండి ఏదైతే ఏర్పాటు చేసిన కార్యక్రమం ఉందో దాంట్లో భాగంగా ఈరోజు 5 డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దాంతోపాటుగా రోటరీ నగర్లో డిలాబిటేటెడ్ కండిషన్లో ఉన్న ప్రాథమిక పాఠశాలకు కూడా 50 లక్షల రూపాయలతో పాఠశాల నిర్మాణం కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఖమ్మం నియోజకవర్గంలో అటు మున్సిపల్ కార్పొరేషన్ నిధులు మరియు సేమ్ ఇన్సూరెన్సెస్ నిధులతో పాటుగా ఖమ్మం నియోజకవర్గానికి వచ్చే డిఎంఎఫ్టి నిధులతో కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలని తీసుకుపోవాలని, ఎక్కువ శాతము ఎడ్యుకేషను మరియు హెల్త్లో కూడా ఈ డిఎంఎఫ్టి నిధుల్ని వాడుకుంటాం. దాంతోపాటుగా మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, డ్రైన్స్, రోడ్స్ పెరుగుతున్న అవసరాల దృష్ట్యా టౌన్ పెరుగుతూ ఉంది. ఖమ్మంలో మౌలిక వసతుల్ని ఇంప్రూవ్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ నగరం, ఖమ్మం నగరం ఒక మహానగరంగా రూపాంతరం చెందటానికి ఇప్పుడు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని ఈ ప్రభుత్వంలో మేమందరం కలిసి ఖమ్మాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.